సార్ ఇంకోటి, డిఎస్సీ అభ్యర్థులు కూడా డిఎస్సీకి టెట్కి కొంత గ్యాప్ ఇస్తే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, రాయడానికి మంచి స్కోప్ ఉంటుంది అనేసి అని. మరి డిఎస్సీ అభ్యర్థుల విషయంలో ఎట్లా వ్యవహరించాలంటున్నారు, ఎట్లా కండక్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? అది విద్యార్థులు వారి వారి వెసులుబాటును బట్టి, కొందరు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఏమంటారంటే మేము ఇమీడియట్గా ఎగ్జామ్ పెడితే రాసేస్తామంటారు, కొందరేమో మేము ప్రిపేర్ కాలేదంక ఇంకొద్ది టైం కావాలంటారు. ఇట్లాంటి విషయాల్లోకి వెళ్ళి మనం మాట్లాడితే ఏమవుతుందంటే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి చెడ్డోళ్ళం అవుతాం, తొందరగా పెట్టాలంటే, లేటుగా పెట్టాలంటే వీళ్ళకి చెడ్డోళ్ళం అవుతాం. అందుకోసం ఏదైనా సరే ఒక విధానం వచ్చినప్పుడు ఆ విధానం పట్ల కొందరికి అంగీకారం ఉంటుంది, కొందరికి వ్యతిరేకం ఉంటుంది. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పరిస్థితిని బట్టి అంచనా వేయాలి. సో నిరుద్యోగ సమస్య ఇట్లుండి వాళ్ళేమో రోడ్డు ఎక్కుతుంటే, సో లోగోల మార్పు కావచ్చు లేదంటే పేర్ల మార్పు కావచ్చు, ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్, ఏమంటారు దీని విషయంలో? అంటే నా దృష్టిలో ప్రభుత్వాన్ని నడపడానికి రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే పక్కదారి పట్టించే కొన్ని వివాదాలని కావలసుకొని చర్చలోకి తీసుకొస్తారు. ఏ రాజకీయ నాయకుడైనా చేస్తాడు. భారతదేశంలో రాజకీయ నాయకులకి నైతికత లేదు. భారతదేశంలో రాజకీయ నాయకులకి పార్లమెంటరీ విలువలు లేవు. ఈ పార్లమెంటరీ విలువలు దాటి వీళ్ళు పరిపాలన చేస్తున్నారు కనుక ప్రజలని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ మభ్యపెట్టే క్రమంలో అంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టవలసింది పోయి ప్రజలు ఎక్కడ అడుగుతారోనని ప్రజల దృష్టిని వేరే వేరే అంశాల మీదకి మళ్ళిస్తారు. ఇప్పుడు మనం మొన్న సింపుల్గా చూసాం, ఎన్నికలు జరుగుతున్నప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు దేశమంతా దేని మీద చర్చ చేయాలి? అయ్యా భారతదేశంలో నిరుద్యోగులకి మోడీ గారు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారనే మీద ప్రతిపక్షం చర్చ చేయాలి, అధికార పక్షం చర్చ చేయాలి. భారతదేశంలో రైతులు ఢిల్లీ దగ్గర అన్ని రోజులు నిరారదీక్ష చేశారు, పోరాటం చేశారు, రైతుల సమస్య ఏమైందని చర్చ చేయాలి. భారతదేశంలో పరిశ్రమల్లో ఎట్లా పరిశ్రమల్ని ఓపెన్ చేశారు, ఎట్లా మూసేశారు చర్చ చేయాలి. ఈ చర్చలు అయ్యాయా? కాలేదు. మోడీ గారు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తే మీ భార్యల మంగళసూత్రాలు లాక్కెళ్తారని మోడీ గారు మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారు, మీరు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తీసేస్తారు, రాజ్యాంగాన్ని తీసేస్తారని వీళ్ళు మాట్లాడారు. అసలు ప్రజల సమస్యల మీద, అభివృద్ధి నమూనా మీద ఒక్కడన్నా మాట్లాడినమ్మా? అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఈ రాజకీయ నాయకులు పనిచేస్తారు. సరిగ్గా తెలంగాణ సందర్భంలోకి వస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పు చేసిందని, పొరపాట్లు చేసిందని, అహంకారంగా ప్రవర్తించిందని తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి కాంగ్రెస్ అధికారానికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా కేసీఆర్ వీణ మాట్లాడవలసిన అవసరం మనకేమున్నది? కొత్తగా కాళేశ్వరైన మాట్లాడవలసిన అవసరం ఏముంది? కొత్తగా ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడ, అసలు ఫోన్ ట్యాపింగ్ అనే విషయము 5 నెలలు నడపాల్సినటువంటి అవసరం ఉందా ఈ ప్రభుత్వానికి? కాలయాపన అంటే పక్కదారి, కేవలం కాలయాపన. ఫోన్ ట్యాపింగ్ ఎవడెవడు చేశాడో తెలుసుకోవటం అనేది చిన్న విషయం. పోలీసులకు అప్ప చెప్తే వాళ్ళు చూస్తారు, ఎఫ్ఐఆర్ వేస్తారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఛార్జ్షీట్ వేస్తారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత కోర్టులో వీణుకో లాయర్ ఉంటాడు, వాళ్ళ పని వాళ్ళు చూసుకొని రిజల్ట్ ఏదో వస్తుంది సంవత్సరానికి 2 నెలలు. మొత్తం పేపర్లో న్యూస్ అంతా రోజు ఫోన్ ట్యాపింగ్ న్యూస్ లేని పేపర్. ఇక్కడ మన తమ్ముళ్ళు ఉన్నారు ఇంతమంది, ఎన్నడన్నా ఫోన్ ట్యాపింగ్ లేని న్యూస్ చూసాము మనం పేపర్లో. అంటే ఏమిటంటే ప్రజలు, ఇదే ఒక పెద్ద సమస్య. 1,000 మందికో 2,000 మందికో లేదా 20,000 మందికో సంబంధించిన సమస్యని 4 కోట్ల మంది సమస్యగా మారుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు వెంటనే దీన్ని మార్చుకోవాలి. కాకతీయ తోరణం కావచ్చు లేదంటే చార్మినార్ కావచ్చు, రాచరిక పోకడలు అంటున్నారు. మరి రాచరిక పోకడలు కావచ్చు లేదంటే రాచరిక ఆనవాళ్ళు కావచ్చు లేకుండా చేస్తామన్నారు. కంప్లీట్గా ఇప్పటికి ఇప్పుడు వాయిదా పడ్డప్పటికీ అసలు ఫ్యూచర్లో ఎట్లుంటుంది అనుకుంటారు అటు రాష్ట్ర చిహ్నాలు, రాచరికపరమైన చిహ్నాలు ఆధారాలు అనుకుంటే మన పార్లమెంటరీ వ్యవస్థనే రాచరిక వ్యవస్థ అమ్మా. ఇది రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి. శ్రీకృష్ణదేవరాయలు చక్రవర్తి, విజయనగరాన్ని పరిపాలించెను. శ్రీకృష్ణదేవరాయల కింద 8 మంది కవులు ఉండెను, ఆయన కింద 27 మంది మంత్రిమండలి ఉండెను, ఆయనకు సామంత రాజ్యాలు ఉండెను, ఆ సామంత రాజ్యాలకు రాజులు ఉండెను. ఇదే కదా మన వ్యవస్థ. మళ్ళీ ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు లాంటి ఒక రాష్ట్రపతి ఉండెను, ఆయన కింద ఒక ప్రధానమంత్రి ఉండెను, ఆయనకు ఒక పార్లమెంట్ ఉండెను, దాని కింద మంత్రిమండలి ఉండెను, దాని కింద రాష్ట్రాలు ఉండెను, ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉండెను. మన వ్యవస్థనే రాచరిక వ్యవస్థ. ఇది భూస్వామ్య వ్యవస్థ. అందుకే ఇక్కడ మనం ప్రజల్ని ఆలోచించవలసింది ఏమిటంటే, ప్రజలకు మనం చెప్పవలసింది చదువుకున్న వాళ్ళం, బుద్ధిజీవులం, తెలిసిన వాళ్ళం, పౌర సమాజం, ప్రజలకు ఏం అప్పీల్ చేయాలంటే, ఈ ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఇది నైజాం కట్టాడు, ఇది రాజరిక చిహ్నమే మరి ఆ లెక్కలు చూస్తే.
కానీ ఈ ఆర్ట్స్ కాలేజీ 1936లో దీన్ని స్టోన్ వేసి 1943లో దీన్ని కంప్లీట్ చేస్తే కొన్ని లక్షల మందికి ఇది విద్య నేర్పించింది. ఇది ప్రజల చెమట చుక్కలతో నిర్మాణమైంది. కట్టించిన వాడు రాజే కావచ్చు, కట్టించిన వాడు నైజామే కావచ్చు, కానీ నైజాం రాయి ఎత్తలే. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అన్నాడు శ్రీశ్రీ. తాజ్మహల్ నిర్మాణం చేసిన షాజాన్ గురించి కాదు మనకిక్కడ, తాజ్మహల్ నిర్మాణం చేసిన కూలీలు, కూలీలకు ప్రతిబింబం అది తాజ్మహల్, ఆ కళా దృశ్యం. ఆర్ట్స్ కాలేజీ కూడా అట్లాంటిదే. ఆర్ట్స్ కాలేజీ నిర్మాణం చేసినటువంటి కూలీలు దీని వెనుక ఉన్నారు. దీని వెనుక ఒడర బస్సు ఉంది, వాళ్ళ పిల్లలు ఇక్కడ జీవించి ఉన్నారు ఇంకా. అందుకోసమే రాజరిక చిహ్నం అనేది అక్కడ, ఇది ప్రజల చిహ్నంగా వాళ్ళ రక్త మాంసాలతో నిర్మాణమైనటువంటి దానికి ఆర్ట్స్ కాలేజ్ చూస్తాం. అదేవిధంగా కాకతీయ తోరణం అనేది, కాకతీయ రాజ్యం అనేది ఒక రకంగా చూస్తే సమ్మక్క సారక్కను చంపినటువంటి దుర్మార్గులు కాకతీయ రాజులు, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. సేమ్ టైం ఢిల్లీ పాలకులు ముస్లిం రాజులు ఇక్కడ దండెత్తి వస్తే ఆ ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హోరావోరి పోరాటం చేసిన వాడు ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుడిని పట్టుకొని లొంగిపోలే ప్రతాపరుద్రుడు, ఆయనను అరెస్ట్ చేసి తీసుకొని పోతే నదిలో దూకి చనిపోయాడు. కనుక వీరుడే ఆయన. అందుకోసం కొన్ని చిహ్నాలు అనేవి ఒక చరిత్రలో, ఇప్పుడు చార్మినార్ కట్టారు, చార్మినార్ కట్టినటువంటిది గోల్కొండ రాజులు చార్మినార్ కట్టారు, కానీ గోల్కొండ రాజు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు వచ్చి చార్మినార్ కట్టలేదు కదా, ప్రజలు కట్టారు. అది ప్రజలకి చిహ్నంగా చూస్తాం మనం, ప్రజల చెమట చుక్కలకి కళా నైపుణ్యానికి దర్పణంగా చూస్తాం. అట్లా మనం చూడాలి తప్ప అట్లా తీసేసుకుంటా పోతే అన్నిటిని కూల్చేసుకుంటూ రావాలి. అందుకోసం ఇక్కడ మతాన్ని, కులాన్ని, రాజకీయపరమైన ఆకాంక్షల్ని చర్చలోకి తీసుకొచ్చి అసలు సమస్యల్ని పక్కకు పట్టించి కొసరు సమస్యల్ని చర్చ చేయటం అనేది రాజకీయ నాయకులు చేస్తుంటారు. ప్రజలకి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, వ్యవసాయ రంగం సంక్షోభం ఉన్నది, విత్తనాలు వేసుకుంటున్నారు రైతులు, వాళ్ళకి పెట్టుబడికి డబ్బులు లేవు. పెట్టుబడి నీవు 8,000 ఇస్తున్నావు, 4,000 నుంచి 8,000 ఇస్తున్నావు, ఇది రైతు బంధు ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు రైతు భరోసా అన్నావు, అది ఏమయ్యింది, దాని మీద చర్చ చేయండి.